మెడిటేరియన్ సీ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇది అట్లాంటిక్ ఓషన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ ద్వారా సెపరేట్ చేయబడుతోంది. అండ్ మెడిటేరియన్ సీ గురించి మనకు అందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే దానికంటూ ఒక కోస్ట్ లైన్ ఉంది. ఆ కోస్ట్ లైన్ 28,600 మైళ్ళ ప్రాంతం వరకు విస్తరించింది. అండ్ మెడిటేరియన్ సీకి కాదు, రెడ్ సీకి అయినా, బ్లాక్ సీకి అయినా, లేదంటే ఎల్లో సీకి అయినా, ఏ సీకి అయినప్పటికీ కూడా దానికంటూ ఒక కోస్ట్ లైన్ ఉంటుంది. దానికంటూ ఒక రాకీ బార్డర్స్ ఉంటాయి. సో దానిని బట్టి దాని యొక్క ఎడ్జ్ ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఒక సముద్రం ఉంది. ఆ సముద్రానికి అలాగే ఒక బార్డర్ అంటూ లేదు. ఆ సముద్రం పేరే సర్గాసో సీ. ఈ సర్గాసో సీ మిగతా సముద్రాలలాగా ఏదో ఒక ఒడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంత దూరం వరకు వెళ్ళి ఆగిపోవడం కాదు. ఇది స్టార్ట్ అవ్వడము సముద్రంలోనే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం కూడా సముద్రంలోనే ఎండ్ అయిపోతుంది. ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉంది. ఈ సర్గాసో సీ అనేది ఏ ల్యాండ్కి కూడా కనెక్ట్ చేయబడి ఉండదు. కాకపోతే మధ్యలో కొన్ని కొన్ని ఐలాండ్స్ అయితే ఉంటాయి. కాకపోతే దీని యొక్క సరిహద్దుగా చెప్పాలంటే ఓషన్ కరెంట్స్ అని చెప్పాలి. ఒకవైపు ఏమో గల్ఫ్ స్ట్రీము, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఉంటే, ఇంకొక వైపు ఏమో కెనరీ కరెంట్స్ ఉంటాయి, ఇంకొక వైపు ఏమో నార్త్ ఈక్వటోరియల్ కరెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మాత్రమే దీని యొక్క బార్డర్ని డిసైడ్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ దీని మొత్తాన్ని కూడా నార్త్ అట్లాంటిక్ గైర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గైర్ మధ్య భాగంలోనే ఆ సముద్రం అయితే ఉంది. సో నేలకి సముద్రానికి మధ్య చాలా పెద్ద గొడవ అయ్యి ఈ రెండు కూడా ఒకదానికొకటి దూరంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సముద్రం టెక్నికల్గా ఉండడం మాత్రమే కాదు, ఇది మిగతా సముద్రాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్స్లో ఒక ప్రత్యేకమైన మెటీరియల్ ఉంటుంది. అది ఒక స్ట్రేంజ్ సీ కన్సీల్. దాన్ని చూసినప్పుడు చాలామంది చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ భూమి మీద ఇంకెక్కడా కూడా అది మనకు కనబడదు. సో అసలు ఏంటి సముద్రం, ఆ సముద్రంలో కనబడే ఆ మెటీరియల్ ఏంటి, దాని కారణంగా జరిగే మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో దీని గురించి తన పుస్తకంలో మెన్షన్ చేశాడు. ఆ ప్రాంతంలో అతనికి కొన్ని ఫ్లోటింగ్ సీవీడ్ మ్యాట్స్ కనబడ్డాయి. వాటిని చూసి అతను ఏమని తెలియజేశాడంటే ఫారెస్ట్ ఇన్ ద సీ అని తెలియజేశాడు. అంటే సముద్రం మధ్యలో ఒక అడవిని చూసినట్టు అనిపించిందని తెలియజేశాడు. నిజమే, ఈ సర్గాసో సముద్రం చూడడానికి అలాగే కనబడుతూ ఉంటుంది. బేసిక్గా ఇది కూడా మిగతా సముద్రంలాగా మ్యాక్సిమం వాటర్ని కలిగి ఉంటుంది. కాకపోతే దీని యొక్క ఓషన్ కరెంట్స్ అన్నీ కూడా దీనికి ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండి విండ్స్ని దీని మీదకి రాకుండా చూసుకుంటాయి. అంటే విండ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా కనబడవు మనకి. ఏమైనా షిప్పులు ఈ ప్రాంతం మీదగా వెళ్తున్నాయి అనుకోండి, ఆ ప్రాంతంలో వాటికి మోషన్లెస్ వాటర్స్ మాత్రమే కనబడతాయి. ఇప్పుడు గాలులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాటర్స్లో కూడా చాలా ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. కానీ ఇక్కడ అలా ఉండదు. ఫ్రెంచ్ మెర్చెంట్ షిప్ అయిన రోజాలి అనే ఒక షిప్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతే 1840వ సంవత్సరంలో కనిపించకుండా మాయమైపోయింది. ఆ మూమెంట్ లేని వాటర్స్ కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని కూడా కొంతమంది తెలియజేస్తూ వచ్చారు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ షిప్ కనబడింది, బట్ ఆ షిప్లో ఏ ఒక్క పర్సన్ లేరు. ఆ షిప్ పూర్తిగా వెలివేయబడింది. ఆ షిప్ యొక్క తెరచాపలు కట్టేసే ఉన్నాయి, లోపల ఉన్న కార్గో ముట్టుకోకుండా అలాగే ఉంది. క్రూస్ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడ అక్కడే ఉన్నాయి. ఎలాంటి గొడవ జరిగినట్టుగా కానీ లేదంటే ఏదైనా దుర్ఘటన జరిగినట్టుగా కానీ ఏమీ కనబడలేదు. కానీ ఆ షిప్లో ఉండాల్సిన క్రూ మెంబర్స్ అందరూ కూడా మాయమైపోయారు. వాళ్ళకి ఏమైంది అనే దానికి ఇప్పటికీ కూడా మన దగ్గర ఎగ్జాక్ట్గా సమాధానం అయితే లేదు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సర్గాసో సముద్రం ఎగ్జాక్ట్గా ఎంత పెద్దది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే దీని బార్డర్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఓషన్ కరెంట్స్ని బట్టి దీని బార్డర్స్ మారిపోతూ ఉంటాయి. సో రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం ఇది 1800 మైళ్ళ లెంత్, 600 మైళ్ళ విడ్త్ని కలిగి ఉందని అయితే శాస్త్రవేత్తలు ఒక అంచనాకి అయితే వచ్చారు. అయితే ఇక్కడ నీటికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ నీళ్లు చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయి. అంటే ఆ వాటర్ కలర్ డీప్ అబ్జర్వ్ బ్లూ కలర్లో ఉండడం వలన ట్రాన్స్లూసెంట్ సిచ్యువేషన్ కలిగి ఉంటుంది. సో పైనుంచి షిప్పుల్లో వెళ్తున్నప్పుడు ఆ సముద్రం లోపల 60 మీటర్ల లోతు వరకు కూడా ఏముందనేది మనం పైనుంచి చూడొచ్చు. అంత క్లియర్గా కనబడుతుంది అక్కడ వాటర్, అంత ప్యూర్గా ఉంటుందన్నమాట. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఒక మిస్టీరియస్ సిచ్యువేషన్ ఏంటంటే దీని సర్ఫేస్ మీద కనబడే సర్గాసం సీవీడ్. ఈ సర్గాసం సీవీడే చాలామంది ఎక్స్ప్లోరర్స్ని, సైంటిస్టులని, సెయిలర్స్ని వీళ్ళందరినీ కూడా ఎన్నో ఏళ్ళుగా ఆశ్చర్యపరుస్తూ వస్తుంది. సర్గాసం అనేది ఒక బ్రౌన్ మైక్రో ఆల్గే. దీంట్లో చిన్న చిన్న గ్యాస్ ఫిల్డ్ శాక్స్ ఉంటాయి, వాటిని
న్యూమాటోకిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్ అయి ఉండడం వలన మిగతా వాటిలాగా నీటి లోపల ఉండకుండా ఇవి సర్ఫేస్ మీద తేలుతూ ఉంటాయి. అలా తేలుతూ ఉండడం వలన ఇవి నీటి మీద చాలాసార్లు చాలా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాయి. అంటే సముద్రం మొత్తం ఇవి నిండిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే. అండ్ ఆ ప్రాంతాలకు షిప్పులు వెళుతున్నట్టయితే వీటి కారణంగా అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు రూట్స్ అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని తన లోపల రిసీవ్ చేసుకుని స్టోర్ చేసి ఉంచుతుంది. సో ఇవి ఎక్కువగా ఉండడం వలన గ్లోబల్ వార్మింగ్ కూడా మెల్లిమెల్లిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఆ ఏరియాలో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతంలో మనకి రెండు మెయిన్ స్పీసీస్ కనబడతాయి. అందులో మొదటిది వచ్చి సర్గాజం నాటాన్స్, రెండోది వచ్చి సర్గాజం ఫ్లూటాన్స్. ఈ రెండింటికి మధ్య చిన్న చిన్న డిఫరెన్స్లు మాత్రమే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ సబ్స్టాంటియల్ సీవీడ్ స్ట్రక్చర్స్ అనేవి కొన్ని వందల మైళ్ళ ప్రాంతం వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈవెన్ మనం స్పేస్ నుంచి కూడా వీటిని గమనించవచ్చు, అంత పెద్దగా ఉంటాయి ఇవి. సో ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్న షిప్పులు వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉండడం వలన వీటి గురించి పూర్తిగా అవగాహన అయితే ఉంటుంది కాబట్టి వాటి వైపు వెళ్లకుండా వాటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కొన్ని కొన్నిసార్లు ఏమైనా షిప్పులు అలాగ మొత్తం తిరిగి వెళుతూ ఉంటే ఎందుకు ఇలా తిరుగుతున్నారన్న కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది చాలామందికి. బట్ అదంతా ఎందుకు అంటే ఆ షిప్పులకి ప్రమాదం కలగకుండా ఉండేందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఒక చోటకు చేరుతూ ఉంటాయి కదా, అలా చేరుతున్న టైంలో ఈ మెల్లిమెల్లిగా ఫ్లోరిడా యొక్క తీరం వైపు రావడం మొదలు పెడుతూ ఉంటాయి. సో ఒకవేళ ఫ్లోరిడా బీచెస్కి గనక ఇది పెద్ద సంఖ్యలో వచ్చి డీకంపోజ్ అయిపోయినట్టయితే నేలని తాకిన తర్వాత ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే కుళ్ళిపోయిన గుడ్ల వాసన వస్తుంది ఆ టైంలో. సో ఇది టూరిజం మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి అలా జరగకూడదని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఫ్లోరిడాలో బీచెస్కి చాలా పేరుంది. అండ్ చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఫ్లోరిడాకి సెటిల్ అవుతారు, ఎందుకంటే అక్కడ అంత బాగుంటుంది కాబట్టి. సో ఆ ప్రాంతంలో కుళ్ళిపోయిన గుడ్ల వాసన వస్తుందంటే ఎవరు మాత్రం ఉండడానికి ఇష్టపడతారు. సో అందుకనే వీటిని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని షిప్పుల్ని వాటికి ఎదురుగా పంపించి ఆ షిప్పుల ద్వారా ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసి దాన్ని మళ్ళీ నీటి లోపల కలిసిపోయేటట్టు చేస్తూ ఉంటారు. అయితే ఈ సర్గాజం ఎప్పుడు కూడా చాలా ఆశ్చర్యపరుస్తూ వస్తుంటుంది మెరైనర్స్ని కానీ సెయిలర్స్ని కానీ. అంటే ఎంతలాగా వాటిని డైవర్ట్ చేసి నీటి లోపల పడేసినప్పటికీ కూడా అది మళ్ళీ ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటుంది. అండ్ మనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ ప్రాంతంలో చాలా షిప్పులు మునిగిపోయాయి. ఈ ప్రపంచంలోని మోస్ట్ మిస్టీరియస్ సీ ఏరియాస్లో ఇది టాప్ ప్లేస్లో ఉంటుంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్లోని కొంత ప్రాంతం కూడా ఈ సర్గాసో సీలో ఉంది. అందువలన ఈ సర్గాసో సీలో కూడా చాలా వరకు షిప్పులు మునిగిపోయినట్టే. అయితే ఈ సముద్రం గురించి చాలామంది నమ్మే ఒక పాయింట్ ఏంటి అంటే 1550 బిఫోర్ ద కామన్ ఎరా టైంలోనే ఈ సర్గాసో సీ ప్రాంతానికి ఫినిషియన్స్ రాకపోకలు నిర్వహించేవారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొలంబస్ అమెరికాని ఈ ప్రాంతాన్ని కనుగొనడానికి ఎన్నో వందల వేల సంవత్సరాల ముందే ఫినిషియన్స్ ఈ ప్రాంతాన్ని కనుగొన్నారని, వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ నేవిగేషనల్ స్కిల్స్ని మేరీటైమ్ పవర్స్ని ఉపయోగించి వాళ్ళు ఈ సముద్రాన్ని కనుగొన్నారని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఫినిషియన్ ఆర్టిఫాక్ట్స్ కొన్ని దొరికాయి, అంటే పాటరీ, షార్ట్స్, షిప్రెక్స్ ఇవన్నీ కూడా దొరికాయి. ఇవన్నీ కూడా ఎక్కడ దొరికాయి, సర్గాసో సీ దగ్గరే దొరికాయి. సో ఫినిషియన్స్ ఈ ప్రాంతానికి ఎప్పటి నుంచో రాకపోకలు నిర్వహిస్తూ ఉండేవారనికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చాలామంది తెలియజేశారు. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళ హోమ్ల్యాండ్ నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ సర్గాసో సీ వరకు వాళ్ళు వచ్చి ఏం పట్టుకెళ్ళేవారని క్వశ్చన్ చేస్తుంటారు. దానికి చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ చేపలు చాలా విరివిగా దొరికేవి అప్పట్లో. అండ్ ఇక్కడ ఎంతో విలువైన సర్గాజం సీవీడ్ కూడా దొరుకుతోంది. అంతేకాదు ఎన్నో వాల్యుబుల్ రీసోర్సెస్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ సీవీడ్ ఒక్కడు సరిపోతుంది, దాన్ని మనం మెడిసిన్గా వాడచ్చు, కలర్స్లో వాడుకోవచ్చు, కొన్ని ప్రీషియస్ మెటల్స్ని తయారు చేయడానికి కూడా వాడుకోవచ్చు, లైక్ బంగారాన్ని తయారు చేసేటప్పుడు కూడా దీన్ని వాడచ్చు, ఇవన్నీ కూడా తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు పురాతన కాలం నాటి ఫినిషియన్ సివిలైజేషన్ వాళ్ళు ఉంటున్న ప్రాంతం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రాంతం వరకు కూడా వాళ్ళు రాగలిగినట్టయితే దానికి కొంచెం దూరంలో ఉన్న అమెరికా ల్యాండ్ని ఎందుకని వాళ్ళు ఎంటర్ అవ్వలేరు? ఖచ్చితంగా అయ్యే ఉంటారు కదా. సో వైకింగ్ ఎక్స్ప్లోరర్ అయిన లీఫ్ ఎరిక్సన్ అమెరికా మీదకి ఎంటర్ అవ్వడానికి 2500 సంవత్సరాల కంటే ముందే ఈ ఫినిషియన్స్ అమెరికా మీద కాలు పెట్టి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇది వినడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇది వాస్తవం అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ 1872లో ఇంకొక క్రేజీ థియరీ వచ్చింది. బ్రెజిల్లో ఒక ఫినిషియన్ రైటింగ్తో కూడుకున్న ఒక ట్యాబ్లెట్ బయటపడింది. ఆ ట్యాబ్లెట్ చాలా రకాల డిబేట్స్కి దారితీసింది. దాని మీద ఫినిషియన్ లాంగ్వేజ్లోనే రాయబడింది. ఒక ఫినిషియన్ షిప్ దాని యొక్క ఫ్లీట్ నుంచి వేరుపడి ఒక పెద్ద స్ట్రామ్ కారణంగా అది సర్గాసో సీ నుంచి కిందకి వచ్చేసి బ్రెజిల్ని చేరుకుందని తెలియజేశారు. సో అప్పట్లోనే వాళ్ళు బ్రెజిల్ని చేరుకున్నారు అండ్ సౌత్ అమెరికా మీద కాలు పెట్టారని అయితే దీని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. అండ్ ఈ సర్గాసో సీ దగ్గర మనకి చాలా రకాల నాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. మీరు ఆ ప్రాంతానికి వెళ్తే ఇప్పటికీ కూడా ఆ నాయిస్ వినిపిస్తూ ఉంటుంది. మొదట ఏమనుకున్నారంటే రెండు వేల్స్ కలిసి ఒకటేసారి ఈ సౌండ్ చేస్తూ ఉండడం వలన ఈ సౌండ్ వస్తూ
వస్తూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కొంతమంది ఏమో సముద్రంలో ఉన్న వేరే ఏదైనా జీవి కారణంగా ఇలాగ వస్తూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బట్ ఆ తర్వాత చేసిన రీసెర్చ్లో కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో స్నాపింగ్ ష్రింప్ అని ఒక ష్రింప్ ఉంది. అది ఏం చేస్తూ ఉంటుందంటే దాని ఒక కొండలతో అంటే చివర ఉంటాయి కదా వాటితో కొన్ని పిస్టల్ లాంటి సౌండ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది చాలా అంటే చాలా పెద్ద సౌండ్ క్రియేట్ చేస్తుంది, సోనిక్ బూమ్ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆ సౌండ్ బయటికి చాలా పెద్దగా వినబడుతూ ఉండి ఏవో వేల్స్ షార్క్స్ ఆ సౌండ్ క్రియేట్ చేస్తున్నాయి ఏమో అన్నట్టుగా మనకు వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫ్లోటింగ్ సీవీడ్ ఐలాండ్స్ అనేవి కొన్ని ప్రత్యేకమైన జీవరాశులకు నిలవు కూడా. అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ కారణంగానే కొన్ని రకాల జీవరాశులు ఆ ప్రాంతంలో బ్రతుకున్నాయి. అండ్ అలాంటి క్రీచర్స్ కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి, ఆ సర్గాసోసీలో మాత్రమే ఉన్నాయి. భూమి మీద ఇంకెక్కడా కూడా అలాంటి క్రీచర్స్ మనకు కనబడవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఈ సర్గాసోసీని ఫ్లోటింగ్ రెయిన్ ఫారెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆబ్వియస్లీ మొక్కలు ఉన్నాయి అండ్ దానికి తోడుగా ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో బయోడైవర్సిటీ ఉంది, చాలా రకాల జీవరాశులు ఉన్నాయి అండ్ ఇది దాదాపుగా వెలివేయబడి ఉంది. 100కి పైగా చేప జాతులు, 145కి పైగా ఇన్వర్టెబ్రేట్స్, 10కి పైగా షార్క్ జాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇంకా బయట పడనవి ఇంకెన్నో ఉండే అవకాశం కూడా ఉందని తెలియజేశారు. సో ఈ ప్రాంతంలో జీవం అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎర్త్ యొక్క న్యాచురల్ వండర్స్లో ఖచ్చితంగా ఇది కూడా ఒకటి, దీన్ని కూడా అలా గుర్తించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అండ్ కరేబియన్ ఐలాండ్స్కి చెందిన చిన్న చిన్న టార్టాయిజులు కూడా మెల్లిమెల్లిగా ఈ సర్గాసోసీగా చేరుకొని ఇక్కడే పెరిగి పెద్దవుతాయని కూడా శాస్త్రవేత్తలు చేసిన ఒక స్టడీలో తెలిసింది. అలాగే అట్లాంటిక్ వైట్ మార్లిన్స్ కూడా ప్రెగ్నెంట్స్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికే వచ్చి వాటి యొక్క ఎగ్జ్ని వదిలేసి పెడతాయి. ఎందుకంటే ఇక్కడైతేనే వాటి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ విండ్ ఎక్కువ ఉండదు కదా, సో అలలు చాలా వేగంగా వెళ్ళే అవకాశం లేదు. సో ఎగ్స్ స్ప్రెడ్ అయిపోవడం, ఒకదాన్ని ఒకటి కొట్టుకొని అవి పగిలిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే లేవు. అండ్ ఈ ప్రాంతానికి చెందిన ఒక పర్టికులర్ చేప ఉంది, ఆ చేప పేరు హిస్ట్రియో. యాక్చువల్గా దీన్ని సర్గాజం ఫిష్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సర్గాజం ఫిష్ కేవలం ఇక్కడ మాత్రమే కనబడుతూ ఉంటుంది, ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కనబడదు. బేసిక్గా ఇది చూడడానికి చాలా భయంకరంగా ఏదో కురుపులతో కూడుకున్న జీవిలా కనబడుతూ ఉంటుంది. బట్ నిజానికి ఏంటంటే దాని యొక్క ఆకారమే అంత. కాకపోతే ఇప్పుడు ఈ జీవులన్నిటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అంటే ఈ జీవులు మెల్లిమెల్లిగా అంతరించిపోతున్నాయి. ఈ సర్గాసోసీని ఎవరు కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు. అండ్ దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల పొల్యూషన్స్ మెల్లిమెల్లిగా ఈ ప్రాంతానికే చేరుతూ ఉన్నాయి. బేసిక్గా మనకందరికీ తెలిసిందే పసిఫిక్ మహాసముద్రంలో కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో కానీ కొన్ని భారీ సంఖ్యలో చెత్తతో కూడుకున్న ఏరియాస్ ఉంటాయి. గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని, అట్లాంటిక్ గార్బేజ్ ప్యాచ్ అని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ అట్లాంటిక్ గార్బేజ్ ప్యాచ్లో ఉన్న చెత్త అంతా కూడా మెల్లిమెల్లిగా ఈ సర్గాసోసీ దగ్గర చేరుకుంటుంది. అంటే ఈ సర్గాసోసీ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఆ ప్యాచ్ ఉంది. బేసిక్గా ఇలాంటి ఒక ప్యాచ్ని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారంటే ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న చెత్త అంతా కూడా మెల్లిగా ఒక చోటకు చేరుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ప్యాచ్ అయితే మాత్రం ఎంత పెద్దదంటే చాలా పెద్దది, దాంట్లో మొత్తం చెత్తే ఉంటుంది. ఆ ప్రాంతంలో జీవరాశులు ఏమాత్రం బ్రతకడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ అంత పొల్యూట్ అయిపోయి ఉంటుంది, అక్కడ అన్ని మైక్రో ప్లాస్టిక్సే ఉంటాయి, వాటిని తిని చాలా రకాల జీవులు చనిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అయితే ఈ అట్లాంటిక్ ప్యాచ్ కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా దీనివైపు మూవ్ అవుతుంది. సో దాని నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ సముద్రాన్ని ఏ దేశం వాళ్ళ సముద్రంగా డిక్లేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఇండియన్ ఓషన్ అంటే అది మన ఓషన్ కిందకు వస్తుంది అండ్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ మన కిందకు వస్తాయి. అండ్ అంతేకాకుండా పసిఫిక్ ఓషన్ వేరే దేశాలకు ఉంటుంది, అట్లాంటిక్ ఓషన్ వేరే దేశాలకు ఉంటుంది, ఇలాగ ఒక్కొక్క ఓషన్ కానీ సీ కానీ వేరు వేరు దేశాలకైతే విస్తరించి ఉంటుందో ఆయా దేశాలు వాటి మీద క్లెయిమ్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. కానీ దీన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు, అందువలన దాన్ని కాపాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అందుకని 2014 ద హామిల్టన్ డిక్లరేషన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ సర్గాసోసీ అని ఒక సంస్థ స్టార్ట్ చేశారు. అండ్ దాని మీద చాలా దేశాలు సైన్ చేశాయి, చాలా ఆర్గనైజేషన్ కూడా సైన్ చేశాయి, అవన్నీ కూడా ముందుకొచ్చి దాన్ని అందరం కలిసి కాపాడుకుందామని తెలియజేశారు. కాకపోతే పేపర్ మీద అయితే చాలా గొప్పగా చెప్పారు, కానీ దాని మీద పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. అండ్ ఎర్త్ యొక్క న్యాచురల్ లీగసీలో అత్యంత ముఖ్యమైన భాగం ఇది. బయోడైవర్సిటీ, ఎకలాజికల్ ఇంపార్టెన్స్, కల్చరల్ వర్త్ ఇవన్నీ కూడా ఈ సర్గాసోసీ చుట్టూ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనుషుల యొక్క భవిష్యత్తుకి ఇది ఎంతగానో ఉపయోగపడే ప్రాంతం ఇది. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులను ఫేస్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉంది. ఆ గార్బేజ్ ప్యాచ్ కనుక ఒకవేళ పొరపాటున దీనివైపు వచ్చింది అంటే ఇంకేమీ లేదు, మొత్తం ఈ సీ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది, ఈ ప్రాంతంలో ఉన్న జీవరాశులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇంకా అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక డంప్ యార్డ్ ఆ ప్రాంతానికి వచ్చి చేరినట్టు ఉంటుంది. అప్పుడు సర్గాజం సీవీడ్ కూడా ఏమాత్రం సర్వైవ్ కాదు, అది ఇది కలిసిపోతుంది. సో అది కూడా డంప్గా మారిపోతుంది, దాన్ని కూడా ఇంకా ఎవరు వాడుకోవడానికి కూడా ఉండదు. అంతటి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నదాన్ని కూడా మనం ఏమాత్రం వాడలేము. సో ఈ డిజాస్టర్ జరిగే లోపే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా సరే మన మీద ఉంది. బట్ ఏ దేశం ముందుకు వస్తుందో దీన్ని కాపాడడానికి చూడాల్సి ఉంటుంది మరి.
బేసిక్గా అక్కడ కనుక ఆ గ్యార్బేజ్ ప్యాచ్ చేరుకున్నట్టయితే చాలా రకాల జీవరాశుల యొక్క ఫుడ్ చైన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉన్న జీవరాశులు పూర్తి స్థాయిలో అంతరించిపోతాయి. ప్రస్తుతానికైతే కొన్ని సంస్థలు ఆ ప్రాంతాన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నాయి. ద ఓషన్ క్లీనప్ అని, ఫైవ్ గైడ్స్ అని, వీళ్ళంతా కలిసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. బట్ అది సరిపోవట్లేదు. ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా ప్లాస్టిక్ వేస్ట్ సముద్రాల నుంచి వస్తూనే ఉంది. ఫ్యూచర్లో మనం ఇంకొంచెం బెటర్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువగా ఇంకా ఫాస్ట్గా ఆ చెత్త మొత్తాన్ని కూడా బయటికి తీయాలి. సముద్రాలను ఎంత క్లీన్గా వేయలేదో అంత క్లీన్గా ఉంచుకోవాలి. అప్పుడు మనకి భవిష్యత్తు అనేది బాగుంటుంది. అదైతే మాత్రం చాలా క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వీడియో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అకౌంట్ చూడొచ్చు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.